రవీంద్ర గారితో తెలుసుకుందాం రవీంద్ర గారు ఏసుక్రీస్తు యొక్క రాకడ అసలు ఆయన పుట్టాడా వచ్చాడా మనందరంలాగా ఆయన పుట్టాడు కదా మరి అలాంటప్పుడు రాకడా లేకపోతే పుట్టడం గురించి కాకుండా అడ్వెంట్ అన్న పదాలు ఎందుకు వాడుతున్నారు ఒకవేళ ఆయన వస్తే ఆయన వస్తాడు అన్న దానికి చారిత్రక నేపథ్యం గురించి నేను అనిల్ గారి దగ్గరికి వెళ్తాను కానీ బైబిల్ ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు రాకడ గురించి ఏం చెప్తుంది ఓకే ప్రభు నేను యేసుక్రీస్తు నామంలో వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సో చాలా మంచి ప్రశ్న వేశారు రాకడ ఏంటి అంటే భూమి మీద మనిషిగా పుట్టిన తర్వాత జనరల్గా పుట్టాడంటాము కానీ ఏసుక్రీస్తు విషయంలో ఆయన వచ్చినట్లుగా అంటే అంతకుముందే ఉన్నట్లుగా మీ క్వశ్చన్లో మీరు వేశారు సో దానికి చాలా బైబిల్ చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుండి పదకొండు వచనాల్లో మనం కనుక చూస్తే క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగినుడి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా విడిచి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనిలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి ఆయన మనుషుడు కాదు యాక్చువల్గా కానీ మనుషుల పోలికగా ఇప్పుడు పుట్టాడు భూలోకానికి వచ్చాడు దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను ఆయనేమో దేవునితో సమానంగా ఉన్నాడు దేవుడై ఉన్నాడు కానీ ఇక్కడ చూస్తే మనము ఆయన దాసునిగా పుట్టినట్లుగా మనుషుల పోలికగా పుట్టినట్లుగా లేఖనం చెప్తుంది అపన్న పౌలు చెప్తున్నాడు ఇదే విషయాన్ని మన సువార్థికులు కూడా అందరు చెప్తున్నారు ఉదాహరణకు మనం యోహాన్ స్వార్థం మొదటి అధ్యాయంలో గనుక చూస్తే అది ఎందు వాక్యం ఉండను వాక్యం దేవుని యొద్ ఉండను ఆ వాక్యం దేవుడు ఉండను ఆ పద్నాలుగు వచ్చినలో పద్నాలుగు వచ్చినలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను సో ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఆది అందు దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము దేవుడై ఉన్నటువంటి ఆయన తండ్రి పంపగా ఈ లోకానికి శరీరధారి అయి వచ్చాడు సో చాలా స్పష్టంగా ఆయనని అందరూ శరీరధారుల వస్తారు కదా అది కాదని చెప్తున్నాం కదా ఆయన మనుషుడు కాదు దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు దేవుడు అయి ఉన్నటువంటి వాడు ఇప్పుడు మనుషుల పుట్టాడు మనుషుల పోలికగా పుట్టాడు అని అంటున్నారు కానీ మనుషులు అందరూ దేవుని పోలికలోనే ఉన్నారు కదా అవును ఆయన పోలిక ఆయన స్వరూపంలో ఉన్నారు అని ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు చెప్తున్నాయి కదా అవును అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి యునిక్నెస్ ఏముంది అదే ఇదే ఆ యోన్ స్వార్థ మొదటి అధ్యయంలో మనం చూస్తే ఇప్పుడు చదివిన ఆ వాక్యం శరీర తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటే ఏ మహిమ అయితే తండ్రి కలిగి ఉన్నాడో ఆ మహిమ కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు తండ్రిని కుమారులమే మనము కూడా దేవుని స్వరూపంలో చేపడ్డాం దేవుని పోలికలో చేపడ్డాం కానీ ఆదాము చేసినటువంటి పాపం కారణంగా మనము దానిని పూర్తిగా కోల్పోలేదు కానీ కోల్పోయాం దేవుని పోలికను దేవుని స్వరూపాన్ని మనము కోల్పోయినటువంటి వారం అంటు పడింది అంటు అని చెప్పొచ్చు కాబట్టే యేసుక్రీస్తు సంపూర్ణమైనటువంటి దేవుని పోలిక దేవుని స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు సో మన పోలికకు మన మన పోలికకు ఆయన పోలికకు చాలా ఉంది చాలా తేడా ఉంది కాబట్టి అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళక ముందు నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నారు సరే అలాగే చాలాసార్లు చాలామంది ఆయన గురించినటువంటి భవిష్యవాణి లేకపోతే ఆయన గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు చాలామంది చెప్పారు అని అంటూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఎప్పుడో ఎక్కడో ఎవరో చెప్పిందాన్ని మీ మీద పులుముకొని ఇది నేనే అని చెప్పే ప్రయత్నం క్రైస్తవులు చేశారు అని ఎందుకు చెప్పకూడదు అలా చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ప్రవచనాల నెరవేర్పు అనేటువంటిది దాదాపుగా మనము ఒక వ్యక్తిని కనుక తీసుకొని ఈ ప్రవచనాలు కొని ఆయన గురించి కనుక మన భవిష్యత్తు ప్రవచనాలు చెప్తే అది నెరవేర్చబడేటువంటి సంభావ్యత ఏదైతుందో ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అంటే కదా ఇప్పుడు రివర్స్ కదా ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు పుట్టి పుట్టిన తర్వాత ఆయన జీవితం అయిపోయిన తర్వాత కూర్చుని లూకా గారు లేకపోతే మత్తయ్య లేకపోతే మార్కు కలిసి రా వాళ్ళు వాళ్ళ సమయాల్లో రాస్తున్నారు సో యేసుక్రీస్తు జీవితాన్ని పాత నిబంధనలో ఎవరెవరైతే ప్రాఫెసింగ్ చెప్పారో వాటి అనుగుణంగా రాసే రాస్తే మొత్తం చిక్కుముడి పోయినట్లే కదా అవును అలా చేసే ప్రయత్నం ఏమైనా చేశారా అలాంటి ప్రయత్నం ఏం జరగలేదు ఎందుకంటే పాత నిబంధనలు ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులే మేధావులు కాదు ఆయన వారు ఏమంటారు చాలా స్కాలర్స్ ఏమి కాదు ఆయన పౌలు లాగా వీరేం పండితులు కాదు వీరు జాలర్లు చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు రాసినటువంటి వాక్యాలు అవి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వల్ల రాశాయి రాయబడినటువంటి వాక్యాలు ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను అయితే చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ ఏముంటుంది అంటే ఏసుక్రీస్తు ఇప్పుడు మనం యోహాన్ స్వార్థను కనుక మనం చూస్తే మీరు అన్నారు కదా ఒక మాట పాత నిబంధనలో కొంతమందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది పాత నిబంధనలో నిజంగా రాయబడ్డ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తుకి చెందినేనా చెందినవేనా అసలు అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అయితే పాత నిబంధంలో ఏ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇంతముందు గ్రంథం కోట్ చేశారు యశాగ్రంథం యాభై రెండులో కోట్ చేశారు కదా గ్రంథం మొత్తం కనుక మనం చూస్తే ఇష్రాయలు ప్రజలు తమ పాపాలను బట్టి బానిసత్వంలోకి వెళ్లడము దేవుడు తర్వాత వాళ్ళని విడిపించేటువంటి విధానము రాయబడింది ఈ విడిపించేటువంటి విధానంలో ఆయన మహిమను వాళ్ళు చూస్తారు దేవుని మహిమను ఏహెచ్కెల్ గ్రంథం కూడా చూస్తే దేవుని మహిమను ఇస్రాయల్ ప్రజలు కోల్పోతారు ఎరుసలేం పట్టణం నాశనం అవుతుంది దేవుని మహిమ వెళ్ళిపోతుంది కానీ ఆయన మరలా వచ్చినప్పుడు దేవుని మహిమను వాళ్ళు చూస్తారు ఆ పట్టణం చూస్తుంది అదే విషయాన్ని మనం యోహాన్ రాస్తున్నాడు యోహాను పన్నెండవ అధ్యాయము నలభై ఒకటవ అక్కడ నలభైలో ఏముంటుందంటే వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థత పరచబడకుండా ఆయన వారి కన్నులకు అంధత్వం కలగజేశాను వారి హృదయము కఠినపరచాలని యషయ మరి ఒక చోట చెప్పాను యశయ ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను సో యశయ రాబోయేటువంటి మహిమను దేవుని యొక్క మహిమను యేసు క్రీస్తులో చూశాడు అందువల్లే ఆ విషయాన్ని కోట్ చేస్తున్నాడు నిజం చెప్పాలంటే యోన్ సార్ మోటో అధ్యాయులు మన ఇంతకుముందు చదివిన వచనంలో అధ్యాయంలో పదిహేడో వచనంలో పద్దెనిమిది వచ్చిన చదువుతున్నాను ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు తండ్రి రొమ్మున అన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను ఇక్కడ యేసు క్రీస్తు దేవుని యొక్క మహిమను బయలుపరిచాడు పాత నిబంధనలో మొత్తం కూడా దేవుని మహిమను మనం చూస్తాము దేవుని మహిమ ఇస్రాయలు ప్రజలతో ఉండడం చూస్తాము అది కోల్పోయారు వాళ్ళు తిరిగి ఎప్పుడు అనుగ్రహించబడతా అంటే ఎప్పుడైతే తిరిగి మరలా ఆయన వస్తాడు భూలోకానికి అప్పుడు ఆయన మహిమను ప్రజలు చూస్తారు అదే విషయాన్ని యువాన్ స్వార్థం మొత్తం రాస్తున్నాడు యాక్చువల్గా సో ఏదైతే ఇస్రాయేల్ ప్రజలు దేవుడు తిరిగి రావటమే దేవుడు తిరిగి అందుకే కదా ఇమానియోలను పేరు పెట్టబడు దేవుడు మనకు తోడు అని అర్థం స్వార్థం ఇరవై రెండులో అయితే ఇదే పాత నిబంధనలో ఉన్నదంతా కూడా ఇదే దేవుడు తిరిగి వస్తాడు ఇస్రాయేల్ ప్రజలను విమోచిస్తాడు అనేది కాన్సెప్ట్ కాబట్టి అదే విషయాలను సువార్థికులు రాస్తున్నారు వీళ్ళు కొత్తగా రాసేది ఏం లేదు ఇక్కడ అందువల్ల మనము ప్రవచనాల నెరవేర్పును కేవలము లిటరల్గా ఏదో ఒకటి ఈ మధ్య ఒక ఆయన ఒక వీడియో చూశాను అందులో అక్షరార్థంగా వెతుకుతున్నాడు ఆయన కానీ నిజానికి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా క్రీస్తు కోసమే రాయబడ్డాయి లేకపోతే రాబోయేటువంటి మెస్సే కోసం రాయబడ్డాయి అవన్నీ యేసులో నెరవేర్చబడ్డాయి సో సింగిల్గా పాయింట్అవుట్ చేసి ఇదిగో ఈయన ఇక్కడ పుడతాడు ఈయన ఈ రోజున పుడతాడు ఇట్లాంటి ప్రవచనాలు ఏమి లేవు ఎక్కడ పుడతాడు ఉంది యాక్చువల్గా బెత్తలాగంలో అని మీకు ఐదు రెండులో ప్రవచనం ఉంది కానీ ఏదైతే డేట్ కోసం వెతుకుతున్నారో పలానా డేట్లో పుడతాడని ఏమి లేదు కానీ యష పాత నిబంధనలు యషయా కానీ ఏజ్కేల్ కానీ ఇర్మియా కానీ అందరూ ఎవరి కోసమైతే వెయిట్ చేశారో ఎవరి కోసమైతే ప్రవచించారో అవన్నీ ఎవరిని సూచిస్తున్నాయంటే క్రీస్తునే సూచిస్తున్నాయి కాబట్టి ప్రవచనాల నెరవే నెరవేర్పు ఖచ్చితంగా యేసుక్రీస్తులోనే జరిగింది